రానున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ పార్టీ తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో గెలుపే పార్టీ శ్రేణుల లక్ష్యమని అన్నారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తూర్పులో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక పాత్ర పోషించాలని అన్నారు. 40 రోజుల పాటు సచివాలయాల పరిధిలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలనో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇళ్ల స్థలం మారుమూల పల్లెటూరులో అయితే దానికి పెద్ద విలువ అంతగా ఉండకపోవచ్చు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో విశాఖ సిటీ ప్రాంతంలో చుట్టుపక్కల ఇళ్ల స్థలం అంటే సుమారుగా 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్ల స్థలం అక్క చిన్నమ్మల పేరుతోటి వాళ్ళకి భద్రత ఉండడం కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. దాంట్లో మీ విశాఖ తూర్పు నియోజకవర్గానికి అత్యధిక శాతం ఇచ్చి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా గత 4.5 సంవత్సరం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మత్స్యకార సోదరులకి, ఇంకా ఎనుకబడిన కులాలకి, మహిళలకి, యువకులకి, అందరికీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళందరికీ అందే విధంగా మన ప్రభుత్వం గత 4.5 సంవత్సరం నుంచి అమలు చేస్తుంది. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మీకందరికీ కూడా తెలుసు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి పోవటం, అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పింఛన్లు ఏ విధంగా 1వ తారీఖు ఇస్తున్నారో అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మన రాష్ట్రంలో అమలవుతున్నాయంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో అమలు చేస్తున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, గృహసారథల వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో కూడా మీకు అందరికీ తెలుసు. అమ్మ ఒడి, డాక్రా మహిళలకు రుణాలు మాఫీ, సున్నా వడ్డీ, విద్యా దీవెన, ఇది ఈ విధంగా రైతుల కోసం రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఏ అయితే మరీ ముఖ్యంగా పేదలకి, బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మహిళలకి, యువకులకి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే కోసం ఉంటాయో అన్ని పథకాలని నవరత్నాల్లో పొందుపరిచి గత 4.5 సంవత్సరం నుంచి అర్హులైన ప్రతి వాళ్ళకి అందే విధంగా పాలన కొనసాగిస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మీకు తెలుసు. రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతు భరోసా కేంద్రాలు, పట్టణాల్లో అయితే వార్డుకు ఒక సచివాలయం, హెల్త్ క్లినిక్, అదేవిధంగా పట్టణాల్లో ఉండే విద్యా స్కూల్స్ని, వైద్యశాలల్ని నాడు నేడు పథకం ద్వారా అత్యంత ఆధునిక పాఠశాలలుగా, అత్యంత ఆధునిక వైద్యశాలలుగా మార్చే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనివల్ల మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉండే పేదవాళ్ళు కానీ మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువకులు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము అందించాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని బహుత్తర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ పోతున్నారు. విద్యా వైద్య రంగాల్లో అయితే పెనుమార్పులు దేశంలో కూడా, ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన విద్యార్థులు పోయి ఇంత గొప్ప టాలెంటెడ్ విద్యార్థులుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎట్లా వచ్చారు ఇంత చిన్న వయసులోని చెప్పుకునే విధంగా విదేశాల్లో పోయి మన పల్లెటూరులో చదివే విద్యార్థులు
వాళ్ళ నైపుణ్యాన్ని చాటే విధంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.